ఏడాది స్పెషల్ బీట్రూట్ స్వీట్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ స్వీట్ పోహాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు ఒక కప్పు, డ్రై ఫ్రూట్ ముక్కలు, పంచదార యాలకులు కలిపి చేసిన పౌడర్, లవంగాలు, పచ్చి కొబ్బరి తురుము, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఉగాది స్పెషల్ బీట్రూట్ స్వీట్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి. ఓకే, సో ఇప్పుడు నెయ్యిగా నెయ్యి తీసుకొని కొద్దిగా ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి. కొన్ని లవంగాలు తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ కొంచెం, వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా. నెక్స్ట్ బీట్రూట్ వేసుకోవాలి. ఎంత సున్నితంగా కుక్ చేస్తున్నావు, ఆలోచించి ఆచి సూచి చేస్తుంది. నీకు ఫస్ట్ డబ్బింగ్ ఛాన్స్ ఎప్పుడొచ్చింది? న్యూస్ రీడింగ్ చేసేటప్పుడేనా లేకపోతే తర్వాత? యా, న్యూస్ రీడింగ్ చేసేటప్పుడే. ఎప్పుడు స్టార్ట్ చేసావు? 2016. నైస్. సో ఫస్ట్ దేనికి చెప్పావు డబ్బింగ్? ఫస్ట్ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ చెప్పాను. ఓకే, దెన్ ఆఫ్టర్ మెల్లిగా సీరియల్స్ కి చెప్పాను. సో ఫస్ట్ ఏ సీరియల్ కి చెప్పావు? ఈ తరం ఇల్లాలు. ఈ తరం ఇల్లాలు. ఓకే, సో అలా 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 తెలుసా, ఫస్ట్ నేను దేనికి చెప్తుండేదంటే బాయ్ గెటప్ వేసుకున్న అబ్బాయిలకి నా వాయిస్ పెడుతుండేది వాళ్ళు. అబ్బాయిలకి నా వాయిస్ పెడుతుండే. హౌ కమ్ రా? అలాగే ఇప్పటికీ కూడా నేను అబ్బాయిలకి చెప్తుంటాను తెలుసా. ఏ ఒక్కటి నాకు చెప్పావా? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, వినాల్సిందే. సో రీసెంట్ గా దేనికి చెప్పావు? పడమటి సంధ్యారాగం అని సీరియల్ లో అబ్బాయికి చెప్పాను. ఏరా సుందరం, అమ్మాయిలు నడుకోవడం ఆపేరా. మీరు డైరెక్ట్ గా వింటే అలా అనిపేదు, బట్ స్క్రీన్ పైన వింటే ఇది అమ్మాయి అబ్బాయి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక సీరియల్ లో రెండు క్యారెక్టర్స్ చెప్తున్నాను. ఒకటి కోడలు, ఒకటి పక్క పక్కనే ఉంటారు. రెండు నిన్నే క్రేజీ హీరో వల్ల వదిన అనమాట. ఏంటి శశి పైన నీకు అంత కోపం ఉందా? హీరో వల్ల పిన్ని అనమాట. ఏంటి నానా అభి అలా చూస్తున్నా, ఇంకా మీ శశితో గొడవ స్టార్ట్ కాలేదా ఏంటి? ఇది ఒకటి అనమాట. ఇదేదో సూపర్ క్రేజీగా ఉంది, ఇలా డబ్బింగ్ స్టూడియోలో విని వింటున్నట్టుంది. సూపర్, థ్యాంక్ యూ. నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు. యాలకులు, పంచదార, మిక్సీ బట్టి చేసిన పౌడర్ ఇది. దీన్ని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. మొత్తమా? హా, స్వీట్ అండి, స్వీట్ లానే ఉండాలి కదా. మిక్స్ చేసేసుకున్నాం కదా, తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టి అలా వేగనిద్దాము. సో ఈ టీవీలో చాలా సీరియల్స్ వస్తాయి, దానికి ఏమైనా చెప్పావా నువ్వు? యా చెప్తున్నాను. సో ఈ టీవీ స్పెషల్ ఏ సీరియల్స్ కి చెప్తున్నావు? రంగుల రాట్నం, దాని తర్వాత ఎందుకంటే ప్రేమంట, ఆనంది, సద్గురు సాయి, ఇలా ఇంకొన్ని చెప్తూ ఉంటాను. వావ్, సూపర్. సో ఈ సీరియల్స్ అన్నిట్లో మీకు ఎక్కడైనా ఈ స్వీట్ వాయిస్ ఉందిస్తే అదుగుతుంది, కుక్ అయిపోయి ఉంటుంది కదా, చూసేద్దామా? చూసేద్దాం. ఓకే స్వీటీ, ఇది కుక్ అయిపోయింది. ఎస్, మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుందాము. పచ్చి కొబ్బరి తురు. సో ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా, సర్వ్ చేసుకుందాం. నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. లాస్ట్ లో మనం పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుందాం. సో మాధురి చేసిన ఉగాది స్పెషల్ రెసిపీ బీట్రూట్ స్వీట్ పోహా రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ స్వీట్ పోహాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు ఒక కప్పు, డ్రై ఫ్రూట్ ముక్కలు, పంచదార యాలకులు కలిపి చేసిన పౌడర్, లవంగాలు, పచ్చి కొబ్బరి తురుము, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. బీట్రూట్ స్వీట్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కాస్త నెయ్యి, లవంగాలు, డ్రై ఫ్రూట్స్, తురిమిన బీట్రూట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు, పంచదార యాలకులు కలిపి చేసిన పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత దానిలో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే ఉగాది స్పెషల్ స్వీట్ బీట్రూట్
బీట్రూట్ స్వీట్ పోహా రెడీ అయిపోయింది।